మిత్రులారా, స్వాగతం. మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని, అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని. శుభోదయం మిత్రులారా, మీకు శివరాత్రి శుభాకాంక్షలు. ఒక చిన్న పిల్లవాడు, చిన్న పాప, శైశవ దశలో ఉన్నటువంటి చిన్న బేబీ పూర్తిగా పరాధీనతగా, అంటే ఇతరుల సహాయంతో మాత్రమే మనుగడ సాగించగలుగుతూ ఉంటుంది. స్వతంత్రంగా వాళ్ళకి కావాల్సిన ఆకలి వేసినప్పుడు తినలేరు, వాళ్ళు ఎటు కావాలంటే అటు కదలలేరు. ఇవన్నింటికీ ఇతరులు వీళ్ళ యొక్క అవసరాలను అర్థం చేసుకుంటూ వీరికి తోడ్పాటును అందిస్తూ ఉంటే ఆ విధంగా వారి ఆకలి, వారి కంఫర్ట్స్ అన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అలా ఆ దశ నుంచి కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటే ఒక పాల డబ్బాను ఇట్లా అందించి చేయి అందిస్తే వాళ్ళే ఇలా చేతులు పట్టుకొని తాగడం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత మన వేలిని అందిస్తే మన వేలిని పట్టుకొని అడుగులు వేస్తూ నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆ వస్తువు నాకు కావాలి అంటారు, ఇది నాకు తినడానికి ఇష్టముంది అంటారు. అంటే మనం ఇస్తూ ఉంటే వాటిని తీసుకుని వాటిని ఆనందించగలుగుతూ ఉంటారు. ఇదంతా కూడా ఇతరుల మీద ఆధారపడటం, పరాధీనత. చూడండి, వాళ్ళు అలా ఎదుగుతూ ఉన్న క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఆ పాల డబ్బాను వాళ్ళే స్వతంత్రంగా పట్టుకొని తాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా వ్రేలు పట్టి నడిపిస్తూ ఉంటే కొన్ని రోజులు వ్రేలు పట్టుకుని నడిచిన అటువంటి ఆ చిన్న పిల్లవాడు క్రమంగా నేనే నడుస్తాను, నువ్వు వేలు పట్టుకోకు అని లేస్తూ ఉంటాడు, పడుతూ ఉంటాడు, మళ్ళీ తిరిగి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంత అద్భుతంగా ఉంటుంది కదా. అంటే స్వతంత్రతగా ఇతరుల మీద ఆధారపడేటటువంటి పరాధీనత నుండి ఈ స్వతంత్ర భావం వైపు, స్వేచ్ఛాభావం వైపు, నేనే అనేటటువంటి ఒక స్వతంత్రత వైపు ప్రయాణం చేస్తూ ఉంటారు అలా చిన్ననాటి నుండి. ఇలా మనం పెద్దగా అవుతూ ఉంటాం. పెద్దగా అయిన తర్వాత ఒకవేళ మనలో శారీరక సమస్యలు కనుక ఉన్నట్లయితే, ఒక పారాలిసిస్ వచ్చేసింది, పక్షవాతం వచ్చేసింది, కాళ్ళు చేతులు పనిచేయడం లేదు, ఇంకొక సమస్య వచ్చేసింది, కొన్ని అంగాలు పనిచేయడం లేదు, కళ్ళు కనిపించడం లేదు, ఇలాంటప్పుడు ఇతరుల సహాయం అవసరం అవుతుంటుంది. వాళ్ళు ఒక కర్రను అందిస్తే పట్టుకొని నడవగలుగుతూ ఉంటాం. ఇది పరాధీనత. ఈ పరాధీనతలో ఉన్నప్పుడు పూర్తిగా మనం ఇతరుల యొక్క సహకారం మీద, ఇంకా చెప్పాలంటే వారి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి మనం మనుగడ సాగించాల్సి ఉంటుంది. అయితే ఇది కేవలం ఒక శారీరక సమస్య ఉన్నప్పుడే కాదు, ఒకవేళ మానసిక సమస్య ఉంది, మానసిక సమస్య ఉంటే అసలు మన విలువేంటో మనకు అర్థం కాదు, మనం ఏమి చేయడానికి సమర్థులమో ఏమి చేయలేమో కూడా మనకు అర్థం కాదు. మన విలువను ఇతరులు లెక్కగడుతూ ఉంటారు. ఇతరులు మనల్ని గొప్పవాళ్ళు అని లెక్కగట్టినప్పుడు మనం ప్రొంగిపోతూ ఉంటాం, ఆనందంగా యస్ అని ఫీల్ అవుతూ ఉంటాం. ఇతరులు మనల్ని తెలివి తక్క వాళ్ళుగా జమకడుతూ ఉంటే, అలా మాట్లాడుతూ ఉంటే మనం కూడా కావచ్చేమో అని వారి ఆలోచనలకు తగ్గట్టుగా మనం బాధపడుతూ ఉంటాం. చూడండి, ఇది మానసికంగా పరాధీనత. అంటే అసలు నీ గురించి నీకు తెలియకపోవడం, నీ గురించి నీకు అర్థం కాకపోవడం, నీ గురించి సంబంధించినటువంటి నీకు ఒక అభిప్రాయం లేకపోవడం, ఇది మానసిక పరాధీనత. ఇతరులు ఏమనుకుంటున్నారో నీ గురించి దానికి తగ్గట్టుగా నీవు నేను ఇదేనేమో అనుకోవడం. ఇక జ్ఞానానికి సంబంధించినటువంటి, తెలివితేటలకు సంబంధించినటువంటి పరాధీనత కూడా ఉంటుంది. నీకు సరి అయినటువంటి జ్ఞానము లేదు, తెలివితేటలు లేవు, లోక జ్ఞానము లేదు, లేదా ఒక సబ్జెక్టుకు సంబంధించిన జ్ఞానం లేదు, అప్పుడు ఇతరులు నీ కోసం ఆలోచించి పెట్టాల్సి వస్తుంది. నీ దగ్గర 1,000 రూపాయలు ఉన్నాయి, వీటిని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఖర్చు చేయాలి, ఏది కొంటే మంచిది, ఇతరులు నీకు సలహా ఇవ్వాలి. నీవు ఒక డ్రెస్ కొనుక్కోవాలి, ఎలాంటి డ్రెస్ కొనుక్కోవాలో కూడా నీకు ఇతరులు వచ్చి చెప్పాలి. ఇది దాని మీద, అంటే నీకు కావలసినటువంటి జ్ఞానం లేకపోయినప్పుడు నీవు పరాధీనుడివై ఉండడం. ఇలా మనకు శారీరక సమస్యలున్నా, మానసిక సమస్యలున్నా, లేకపోతే జ్ఞానం లేకపోయినా మనం ఇతరులపైన ఆధారపడి ఉంటాం. వారి సహాయానికి తగ్గట్టుగానే మనం మనుగడ సాగించాల్సి ఉంటుంది. ఇది పరాధీనత. ఈ పరాధీనత నుండి మనం క్రమంగా ప్రతి ఒక్కరం ఏమి ఆలోచన చేస్తూ ఉంటామంటే స్వతంత్రత వైపు, ఇండిపెండెంట్గా ఆలోచనలు చేయడం, డిపెండెన్సీ నుండి ఇండిపెండెన్సీ వైపు. నాది నేనే ఆలోచన చేసుకుంటాను, నా పని నేనే చేసుకుంటాను, నా గురించి నేనే
ఆలోచన చేస్తూ ఉంటాను. నాకు సంబంధించినటువంటి విషయాలలో నా అభిప్రాయాలే ఫైనల్, నేను చాలా గొప్పవాని, ఇట్లాంటి ఆలోచనలు చేసేటటువంటి, అంటే మానసికంగానైనా జ్ఞానం పరంగానైనా అలాగే శారీరక పరంగానైనా నాకెవరితోటి సంబంధం లేదు. ఎవరి మీద నేను ఆధారపడను, ఎవరు చెప్పింది నేను వినను, నాకు తోచినట్లే నేను చేస్తాను, నేనే ఆలోచించుకుంటాను. ఇది స్వతంత్రత. చాలామంది అనుకుంటూ ఉంటారు స్వతంత్రంగా బ్రతకడము చాలా గొప్ప విషయము అని. ఇతరుల యొక్క సహాయంతో లేదా వారి సహకారంతో వారి తోడ్పాటుతో మనం ముందుకు సాగుతూ ఉంటే, కదులుతూ ఉంటే అది పరాధీనతగా, చాలామందికి పరాధీనతకు పూర్తి అర్థం తెలియనటువంటి ఒక భావంతో, ఒక సంకుచితమైనటువంటి భావంతో అసలు పరాధీనత యొక్క పూర్తి స్వరూపాన్ని అర్థం చేసుకోకుండా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎక్కడొస్తుంది సమస్య అంటే, అందరికీ స్వతంత్రత అనేది ఒక గొప్ప భావంగా కనిపిస్తూ ఉంటుంది. ఇండిపెండెంట్గా ఉండడం అనేది చాలా గొప్ప విజయంగా భావిస్తూ ఉంటారు. నేను స్వతంత్రుణ్ణి, నేను ఎవరి మీద ఆధారపడట్లేదు అని చెప్పుకోవడం చాలా గొప్ప విషయం, అదే విజయం సాధించడము అనుకుంటూ ఉంటారు. కానీ అంతకంటే గొప్ప విషయం ఏముంది అంటే, స్వతంత్రత నుండి, స్వతంత్రతగా ఉండాలి అంటే నీకు గొప్ప జ్ఞానం ఉండాలి, తెలివితేటలు ఉండాలి, శారీరకంగా సమర్థుడివై ఉండాలి, ఇంతవరకు కరెక్టే. కానీ కేవలం నీలో స్వతంత్ర భావాలు ఉన్నట్లయితే, నీవు స్వతంత్రంగా మనగలుగుతూ ఉన్నట్లయితే, బ్రతుకుతూ ఉన్నట్లయితే, జీవిస్తూ ఉన్నట్లయితే, నీవు సమాజంలో ఒంటరిగా మిగిలిపోతావు. ఎందుకంటే నీవు ఎవరితోటి ఎవరి సహకారాన్ని నీవు తీసుకోవు, అలాగే నీవు ఎవరికీ సహకారాన్ని అందించవు, నీవు ఎవరితోనూ కలిసిపోవు. ఇది ఈ సంకుచితమైనటువంటి భావాలు ఏర్పడుతూ ఉంటాయి, స్వార్థం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరు ఏమైనా పర్వాలేదు, ఎవరితో నాకు సంబంధం లేదు, నేను నాది. ఇది ఏ స్థాయిలో ఉంటుంది అంటే, వారు పనిచేసే చోట కానీ, వారు పనిచేసే చోట వారి బాస్ గురించి కానీ, లేదా వారి కింది స్థాయి వారి గురించి కానీ, వారి సహోద్యోగుల గురించి కానీ, ఒక టీం అయితే ఆ టీంలో నేను మెంబర్ని అని ఆలోచించరు, నేను ఇండిపెండెంట్గానే ఆలోచన చేస్తాను అని అనుకుంటారు, అదే స్వతంత్రత అనుకుంటారు. ఇలా అంటే ఒక సమాజంలో, ఒక బిజినెస్ చేసే రంగంలోనైనా, ఒక ఉద్యోగం చేసే రంగంలోనైనా, ఒక రాజకీయ నాయకుడైనా, ఆఖరికి వీళ్ళు ఎలాంటి స్థితిలో ఉంటారంటే, తమ కుటుంబంలో కూడా అదే స్వతంత్ర భావాలను కలిగి ఉండి, భార్య భర్త పైన కానీ, భర్త భార్య పైన కానీ, తల్లిదండ్రులు పిల్లలతో కానీ, పిల్లలు తల్లిదండ్రులతో కానీ, ఒకరి మీద ఒకరు ఒకరికి ఒకరు సహకారాన్ని అందించుకోలేనటువంటి, ఇదే ఇండిపెండెన్స్, ఇదే గొప్పతనము అనుకుంటారు. విడిపోయి బ్రతుకుతూ ఉంటారు, ఐసోలేట్ అయిపోతూ ఉంటారు. ఒకరి అభిప్రాయాలకు ఒకరికి ఏమాత్రం పొంతన ఉండదు, ఒకరి పనులకు ఒకరికి ఏమి పొంతన ఉండదు. ఇది ఒక పరిమితమైనటువంటి పరాధీనత నుంచి ఒక మెట్టు ఎదగడమే కానీ ఇది పరిపూర్ణమైనటువంటి జీవితం కాదు. మరి ఏంటి, ఇంకా దీని తర్వాత ఉండేటటువంటి స్టెప్ ఏంటి, ఏ స్థాయికి మన జ్ఞానం వెళ్ళాలి, మనం ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని సాధించినట్లు అంటే, పరాధీనత నుండి స్వతంత్రతను నేర్చుకున్న తర్వాత, స్వతంత్రతను పొందిన తర్వాత, అక్కడి నుండి ఇంకా పరిణతి చెంది పరస్పరాధీనత స్థితికి వెళ్ళాలి. ఈ పరస్పరాధీనత అంటే, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడం, ఒకరిని ఒకరు ప్రేమించడం, నీ అభిప్రాయాన్ని నేను గౌరవించడం, నీ తెలివితేటల్ని, నీ శారీరక శక్తియుక్తుల్ని, నీ జ్ఞానాన్ని నేను గౌరవించడం, అలాగే నా శక్తిని, నా తెలివితేటల్ని, నా జ్ఞానాన్ని నీకు తెలియపరచడం. ఇలా ఇద్దరిది లేదా ఒక టీం మెంబర్స్ అందరి తెలివితేటలు, అందరి శక్తులు, అందరి జ్ఞానము ఒక దగ్గర మేళవింప చేసి కలివిడిగా ముందుకెళితే ఆ టీము ఎన్ని అద్భుతాలను సాధిస్తుంది, ఎన్ని గొప్ప గొప్ప ఆవిష్కరణలని సృష్టించగలుగుతుంది. ఇది పరస్పరాధీనతలో ఉన్నటువంటి గొప్పతనం. పరస్పరాధీనత స్థితికి రావాలి అంటే, స్వతంత్రత అనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి భావాల నుండి బయటపడి ఇతరులను ప్రేమించగలగడం, ఇతరులను అభిమానించగలగడం, ఇతరులను గౌరవించగలగడం అనేటటువంటి పరిణతి చెందితే మాత్రమే ఈ పరస్పరాధీనత యొక్క గొప్పతనం అర్థం చేసుకోగలుగుతారు. ఇలాంటి వాళ్ళు విపరీతమైనటువంటి మానవ సంబంధాలను కలిగి ఉంటారు. వీరు గౌరవిస్తారు, వీరిని గౌరవించే వాళ్ళు అమితంగా ఉంటారు. పరాధీనత,
పరాధీనత నుండి స్వతంత్రత, స్వతంత్రత నుండి పరస్పరాధీనత. ఈ పరస్పరాధీనతను సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు, కుంచితమైనటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళు, సరి అయినటువంటి విషయ జ్ఞానము లేకుండా స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి పరిమిత జ్ఞానంతో ఆలోచించే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ పరస్పరాధీనతను కూడా పరాధీనతే అనుకుంటారు. కానీ పరస్పరాధీనత అనేది చాలా ఉన్నతమైనటువంటిది, హైలీ మెచ్యూర్డ్ పీపుల్ మాత్రమే అర్థం చేసుకోగలిగి వెళ్ళగలుగుతారు. అలాంటి వాళ్ళు గొప్ప నాయకులుగా ముందుంటారు, గొప్ప నాయకులుగా రాణిస్తారు, గొప్ప నాయకులుగా తమ టీమును గెలిపిస్తారు, గొప్ప గొప్ప ఆవిష్కరణలను సృష్టించగలుగుతారు, గొప్ప విజయాలను సాధిస్తారు. మీరు ఆలోచించండి, మీరు ఏ స్థితిలో ఉన్నారు? మీరు పరాధీనతలో ఉన్నారా ఏదైనా విషయం మీద? అలాగే పరాధీనత నుండి మీరు స్వతంత్రతను సాధించారా? స్వతంత్రత నుండి మీరు ఇప్పుడు పరస్పరాధీనత అనేటటువంటి పరిణతిని సాధించారా? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ మూడవ దశను ఇంకా పూర్తి స్థాయిలో అన్ని విషయాలలో చేరుకోకపోతే, మీరు వెంటనే పరస్పరాధీనత అనేటటువంటి స్థాయికి ఎదిగేలాగా మిమ్మల్ని మీరు పరిణతిని సాధించండి. థ్యాంక్ యూ.